నెల్లూరు జిల్లా కావల్లో నియంత పోకడలు ఎక్కువయ్యాయా? అక్కడ మాఫియాలు పేట్రేగిపోవడానికి కారణం ఏమిటి? కప్పం కట్టే దురాచారానికి దారులు తీసింది ఎవరు? ఒడిశా కార్మికులపై విచక్షణారహితంగా అధికార వైసీపీ నాయకులు దాడులకు ఎందుకు పాల్పడ్డారు? విద్యార్థి ప్రజా సంఘాల నేతలు ఏమంటున్నారు? అధికారులపై మంత్రి అనిల్ ఏ విషయంలో సీరియస్ అయ్యారు? ఎమ్మెల్యే ఓవర్ యాక్షన్ ఎలాంటి చర్చకు దారి తీసింది? వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ప్రశాంతమైన ప్రాంతంగా పేరుగాంచింది. ఇలాంటి చోట ఇప్పుడు రాజకీయ కక్షలు రాజ్యమేలుతున్నాయి, నియంత పోకడలు మిన్నంటుతున్నాయి, అప్రజాస్వామిక విధానాలు ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా భయాందోళన జనం గుండెల్లో గూడు కట్టుకుంది. ఇటీవల పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమ వ్యాపార వ్యవహారాలు వరుసగా వెలుగు చూశాయి. అధికార పార్టీకి చెందిన దామశెట్టి వారి మిల్లులోని రేషన్ బియ్యం పట్టుబడింది. కేసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు సాగాయి. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో కేసులు నమోదు చేశారు. సదరు నాయకులు ఊరి నుంచి ఉడాయించి బెయిల్ తెచ్చుకున్నారు. అధికార పార్టీకి చెందిన మరికొందరు నాయకులు కూడా ఈ అక్రమ రేషన్ బియ్యం వ్యాపారాన్ని పెద్ద ఎత్తున సాగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన రెండు దఫాలుగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా కావలిలో ఇప్పుడు మాఫియా ముఠాలు రెచ్చిపోతున్నాయి, రాజకీయ కక్షలు పేట్రేగిపోతున్నాయి. మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ఫైలాన్ని నిలువున కూలదోశారు. అన్న క్యాంటీన్ భవనాన్ని ప్రైవేటు వ్యక్తులకి అప్పగించారు. మునుగురులో కేవలం రాజకీయ కక్షతో ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించారు. అది కాస్త పెద్ద వివాదం కావడంతో విగ్రహాన్ని మళ్లీ ఆ పక్కన ఏర్పాటు చేశారు. వాస్తవానికి కావలిలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. కావలికి సమీపంలో ప్రకాశం జిల్లా రామాయపట్నంలో పెద్ద సీపోర్ట్ రాబోతుందని అధికార వైసీపీ నాయకులు ప్రచారం మొదలు పెట్టారు. ఈ మధ్యనే మంత్రులు అనిల్ కుమార్, మేకపాటి గౌతమ్ రెడ్డిలు రామాయపట్నం ప్రాంతానికి వెళ్లి సాధ్యాసాధ్యాలు పరిశీలించారు. పోర్టు నిర్మాణానికి సంబంధించి ఇంకా ఒక్క ఇటిక కూడా పెట్టలేదు. అయితే దాని నిర్మాణం పేరుతో అధికార పార్టీకి చెందిన వారు జోరుగా రియల్ ఎస్టేట్ దందా సాగిస్తున్నారు. పొలాలని సదును చేసి గ్రావెల్ నింపేస్తున్నారని, ఇదంతా అక్రమంగా సాగుతోందని ప్రతిపక్ష పార్టీల నాయకులు గగ్గోలు పెట్టిన సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవటం లేదు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఒకరు గ్రావెల్ వ్యవహారం అంతా నడిపిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఎవరైనా గ్రావెల్ సక్రమంగా రవాణా చేసుకోవాలన్నా కప్పం కట్టాల్సిందేనని హుకుం జారీ చేశారట. కప్పం కట్టే దురాచారం సంస్కృతి గతంలో ఎన్నడూ లేదని కావలి వాసులు వాపోతున్నారు. మరోవైపు కావలిలో అధికార పార్టీ నేతలు కొందరు ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారు. వాటిలో కూలీలుగా పనిచేసే ఒడిషా వాసుల్లో నలుగురు స్వస్థలాలకు వెళ్లిపోయారు. దీంతో ఇటుక బట్టీలు నిర్వహించే అధికార పార్టీ నాయకులు రెచ్చిపోయారు. ఊరొదిలి వెళ్లిపోయిన వారిని మీరే పంపేశారని సహకార్మికులను చితకబాదారు. మహిళా కూలీలపైన దాడులకు తెగబడ్డారు. బాధితులు తమను చిత్రహింసలకు గురి చేసిన విషయాన్ని ఒడిషాలోని బంధువులకు తెలిపారు. అలా విషయం కాస్త లీగల్ సెల్ అథారిటీ దృష్టికి వెళ్లింది. న్యాయమూర్తి పాండురంగారెడ్డి విచారణ జరిపి కార్మిక చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ అధికారులకు ఆదేశించారు. మరి రాబోయే రోజుల్లోనైనా కావలిలో మళ్లీ ప్రశాంతత, ఆ పాత ప్రజాస్వామ్య విధానాలు వెల్లివిరుస్తాయో లేదో పాలకులకే తెలియాలి.